చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా 40-50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారండి. ఆల్రెడీ వైసీపీ టికెట్మే గెలిచిన వాళ్ళు అసంతృప్తిగా ఉంటే ఇప్పుడు వలస పక్షుల పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే టీడీపీ వాళ్ళు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ సమయంలో రెండు మాటలు మాట్లాడారు. వైసీపీకి వెళ్ళినటువంటి వాళ్ళు రివర్స్ డ్రైన్, అంటే రివర్స్ చూస్తున్నారు, రివర్స్ టెండరింగ్ ఎలాగా వీళ్ళు చేస్తున్నారో అలాగే మళ్ళీ రివర్స్ రావడానికి చూస్తున్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో ఒక ఎమ్మెల్యే అదే ధోరణిలో ఉన్నారు, అలానే గుంటూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే అదే ధోరణిలో ఉన్నారు. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఫీలర్స్ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ బలహీనపడడానికి, అంటే నెల్లూరు జిల్లాలో బలహీనపడేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం కలిసి వచ్చే అంశం అవుతుంది. అలానే విపక్షాలు ఎవరైనా కావచ్చు, జనసేన కావచ్చు, రేపు బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా విపక్షాలకు స్పేస్ ఏర్పడడానికి ఆస్కారం కలుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని బలమైనటువంటి నియోజకవర్గాలు, ముఖ్యంగా నెల్లూరు రూరల్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, వెంకటగిరికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి, మొన్నటి వరకు ఆయన కూతురు రాజకీయాల్లోకి వస్తున్నారు, కానీ ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా నేనే పోటీ చేస్తాననేటువంటి మాట నిన్న ఆయన బహిరంగంగా ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఈ ఈక్వేషన్స్ అన్నింటినీ పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక నెల్లూరు జిల్లాలో హార్డ్ కోర్ తెలుగుదేశంకి సంబంధించినంతవరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర నుంచి, అప్పుడు మొన్న మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడ నెల్లూరు జిల్లాలో తెలుగుదేశానికి అసలు ఆనవాలే లేదనుకున్న చోట్ల ఇప్పుడు ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు అభ్యర్థులుగా, రెబల్ ఎమ్మెల్యేలుగా కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి విపక్షాలకి ఒక స్పేస్ వైసీపీలో ఉన్నటువంటి రాజకీయ నిర్ణయాల్లో ఉన్న లోపమే ఇస్తోందా, లేదా వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి రాజకీయాలే విపక్షాలకు అవకాశం ఇస్తున్నాయనేటువంటి విషయాన్ని ప్రజలు డిసైడ్ చేస్తారు ఈ నాయకులు చెప్తున్నటువంటి వాదన కనుక. ఎందుకంటే ఒకటి మనం చాలా క్లియర్గా ఆలో 15 కోట్లు 20 కోట్లు తీసుకుని ఓటు వేశారు అనేటువంటి ప్రశ్న అసలు లాజిక్కి నిలబడేటువంటి అంశమే కాదు. ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఉండవల్లి శ్రీదేవి గారు చెప్పినటువంటి దాని ప్రకారం టాప్ క్లాస్ డాక్టర్గా ఆమె చేసేటువంటి సర్వీసెస్ నుంచి ఆమెకు సంపాదించడానికి బోల్డైన మార్గాలు ఉన్నాయని ఆమె క్లియర్గా చెప్తారు. 15 కోట్లు 20 కోట్లు ఆశపడతారా? ఆ 15-20 కోట్లు జగన్మోహన్ రెడ్డిని అడిగితే ఇవ్వడా మాకు అని ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎదురు ప్రశ్న వేశారు. కాబట్టి ఈ 15-20 కోట్లు అనేటువంటి లాజిక్ కేవలం ఒక కుంటిసాకులాగే కనిపిస్తుంది తప్పితే సీరియస్గా ఆధారాలు ఉంటే కనుక వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఖచ్చితంగా వాటిని బయటపెట్టి ప్రజల ముందర ఈ తొండి ఆట ఆడేటువంటి ఎమ్మెల్యేలని కడిగేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు తప్పు చేసినా కానీ, ఏ పార్టీ నాయకులైనా కానీ. కాబట్టి వైఎస్ఆర్సీపీ టికెట్ పైన గెలిచి వైఎస్ఆర్సీపీకి రిప్రజెంట్ చేస్తూ అమ్ముడుపోయేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకులు నిజంగా ఉంటే బహిరంగంగా వాళ్ళని బయట పెట్టాలి, ప్రజలు తెలుసుకోవాలి. రాబోయేటువంటి రోజుల్లో నిఖార్స్ అయినటువంటి, నిబద్ధత కలిగినటువంటి, నిజాయితీ కలిగిన నాయకులను ఎన్నుకోవాలంటే ప్రజలకు ఈ విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఉండవల్లి శ్రీదేవి గారు ఇస్తున్నటువంటి ఛాలెంజ్ కూడా అదే. నేను ఇప్పటివరకు కూడా ప్రజల పక్షాన్ని నిలబడ్డాను, అమరావతి గురించి గొంతెత్తిన ప్రతిసారి పార్టీలో నన్ను అడగదొక్కారు, ఇక నుంచి నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని కాబట్టి అమరావతి ఉద్యమానికి అండగా నిలుస్తాననేటువంటి ఒక మాట మాట్లాడారు. ఈ విధంగా ప్రజలకి విషయం తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ అధిష్టానం మీద ఉంది. ఏ కారణాలతో ఈ నలుగురిని సస్పెండ్ చేశారు, ఏ కారణాలతో ఏ తప్పిదాలు వీళ్ళు చేయడం వలన పార్టీ విశ్వాసాన్ని కోల్పోయారు అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పాలి. అలానే నిజంగా నిబద్ధతతో కనుక వీళ్ళు వ్యవహరించి క్రాస్ ఓటింగ్కి పాల్పడకపోయి కనుక ఉంటే వాళ్ళ నిబద్ధతను కూడా ప్రజల ముందర చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఓటు వేస్తారనేది. కాబట్టి అప్పటి వరకు ఈ రచ్చ ఈ ఏడాది పాటు కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ కూడా ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలని అణిచివేయడానికో, వాళ్ళని వెంటాడడానికో, వాళ్ళ తప్పిదాలను వెలికి తీయడానికో ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ రాజకీయం మరింత రంజుగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది దీపిక. సరే, అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడం అనేది వైసీపీకి నెగిటివ్ అనుకోవచ్చా, ఒక మైనస్ అనుకోవచ్చా? అంటే వైసీపీ